गुड मॉर्निंग चिल्ड्रन मनम लेसन చెప్పుకున్నాం కదా ఎవరు గొప్ప అది రాజుగారు గొప్ప అలాగే గొర్రెల కాపరి గొప్ప ఎవరు గొప్ప మన లెసన్ చెప్పుకున్నాం కదా మనం మీరు బాగా ప్రిపేర్ అయ్యారు కదా లెసన్ అలాగే మీకు మన క్వశ్చన్స్ కూడా ఇచ్చాను కొన్ని తర్వాత ఈ లెసన్ లోని మీరు గనుక వర్క్ బుక్ అవి తీసుకున్నట్లయితే మీరు ఫిల్ చేయాలి ఎలా ఫిల్ చేయాలంటే నేను రాసిస్తాను చూడండి ఆ విధంగా మీరు ఫిల్ చేయండి ఓకేనమ్మా మంత్రి ఆలోచన తర్వాత ప్రజలు మీకు ఇలా ఇస్తారమ్మా దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి చూడండి ఇది మంత్రి ఆలోచన ప్రజలు మంత్రి ఏమను ఆలోచించాడు అది ఎవరికి చెప్పాడు ప్రజలకి అంటే రాజుగారి మనసులోని కోరికను బయటికి చెప్పాలి మరి మంత్రి ఏ విధంగా ఆలోచించాడు చూడండి ఇక్కడ మనం ఎలా రాయాలంటే ఆన్సర్ అమ్మా ఇది మంత్రి మంత్రి గారి తర్వాత ఆలోచన ఆలోచన అమలు కావడంతో ఏంటది అమలు కావడం గొర్రెల కాపరిని తీసుకురావడం అన్నమాట అమలు కావడంతో ప్రజలంతా సంతోషించారు దీనికి ఆన్సర్ ఎలా రాయాలి నెక్స్ట్ వచ్చేసి దీని ఆన్సర్ రెండవది సెకండ్ క్వశ్చన్ తండ్రి కుమారుడు ధైర్యం సెకండ్ది మంత్రి కుమారుడు ధైర్యం ఇది ఏ విధంగా రాయాలి చూడండి ఎవరికి ధైర్యం చెప్పాడు కుమారుడు అంటే మంత్రి మంత్రికి తనకు కుమారుడు ధైర్యం చెప్పాడు చూడండి కుమారుడు మనం దీన్ని డివైడ్ చేయాలి కుమారుడు ఎవరికి ధైర్యం చెప్పాడు కుమారుడు తండ్రికి ధైర్యం చెప్పాడు కుమారుడు తండ్రికి ధైర్యం చెప్పాడు ఇందులోనే ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకొని రాసుకోవడమే ఏమా థర్డ్ వన్ చూడండి మనసు అజ్ఞాని మాట మనసు అజ్ఞాని మాట అజ్ఞాని తన మనసులోని మాట మాటను బయటికి చెప్పాలి చూడండి ఇక్కడ నేను మీకు మూడు రాసి చూపించాను ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఇంకా టూ ఉన్నాయి దీన్ని బట్టి మీరు కన్వర్ట్ ఆన్సర్స్ కూడా మీరు రాయాలి ఓకే నాకు అర్థమైంది కదా ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి చూడండి మంత్రి ఆలోచన ప్రజలు మంత్రి గారి చూడండి మంత్రి గారి ఆలోచన అమలు కావడంతో ప్రజలు సంతోషించారు ఓకేనమ్మా తర్వాత తండ్రి కుమారుడు ధైర్యం ఇది మనం ఎలా రాయాలి ఎవరికి ధైర్యం చెప్పాడు కుమారుడు చూడండి కుమారుడు తండ్రికి ధైర్యం చెప్పాడు ఓకేనా నెక్స్ట్ మనసు అజ్ఞాని మాట అజ్ఞాని తన మనసులోని మాటను బయటికి చెప్పాడు ఇక్కడ అజ్ఞాని అంటే ఎవరు గొర్రెల కాపరి మీకు అర్థమైంది కదా తర్వాత ఇంకా టూ ఉన్నాయి కాంక్ష యువకుడు శిఖరం నెక్స్ట్ సమస్య దుఃఖం పరిష్కారం ఈ రెండు మీరు వీటిని బట్టి రాయాలి ఓకేనమ్మా
నెక్స్ట్ చూడండి మీకు ఉన్నాయి దీనిలో మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిల్ చేయాలి నెక్స్ట్ ఓకేనా ఇందులో చూడండి గొర్రెల కాపరి గొర్రెల కాపరి నెక్స్ట్ సంతృప్తి కరుడు సంతృప్తి కరుడు తర్వాత దానిశీలి దానిశీలి నెక్స్ట్ అమాయకుడు నెక్స్ట్ గొర్రెల యజమాని గొర్రెల యజమాని ఒక దాంట్లో ఒక వర్డ్ ఫిల్ చేయాలమ్మా నెక్స్ట్ ది ధైర్యవంతుడు ఇక్కడ ధైర్యవంతుడు ఎవరు ఇచ్చారు గొర్రెల కాపరి ఎందుకంటే రాజుగారి మనసులోని మాటను బయట పెట్టాడు కాబట్టి ఓకేనమ్మా ఇలా ఫిల్ చేయాలి నెక్స్ట్ चूँ बिट्स इतना बा प्राक्टिस दर राज्य को अहंकार 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 क्वेश्चन अम्मा चूँगी बिट्स इतना ए गर्व बी दान परोपकार इंदुलो एदि करेक्ट परोपकार इदि करेक्ट आंसर मीरु रायाली चूडंडी राजय एक्कुव अहंकारं एक्कुव ई अहंकारं अनेदि दीनिलो ए सूट अवुतुंदि गर्वं दानं परोपकार अहंकारं अंटे दानानिकि रादु दानं अंटे मनं इव्वडं परोपकारं अंटे एदुटि व्यक्तिकि सहायं चेयालि ई रेंडिट्लो एदि कादु अहंकारं अंटे गर्व आंसर ए नेक्स्ट चूँ तरवा टीचर कावालनी टीचर टीचर कावालनी आकांक्षा आकांक्ष मन दी आंसर कनपाली चूँ ऊहा बी कोरिका कोरिका सी उपकार दिन करेक्ट आंसर है दी చెప్పండి ఆకాంక్ష ఊహ అయితే కాదు మన కోరికలు ఉంటాయి కదా అది ఉపకారం అయితే కాదు చూడండి ఇది కోరిక బి ఆకాంక్ష అంటే కోరిక ఉండడం అమ్మను పెద్దయ్యాక ఏం కావాలమ్మా అని అడిగితే నేను టీచర్ అవ్వాలని లాయర్ అవ్వాలని డాక్టర్ అవ్వాలని అంటాం కదా అంటే ఆకాంక్ష అంటే కోరిక నెక్స్ట్ మంత్రి గారి మంత్రి గారి మదిలోని మది మది అంటే మీకు చాలా సార్లు చెప్పాను ఏంటో చెప్పండి గెస్ట్ చేయండమ్మా మాటను ఎవరు కనిపెట్టలేకపోయారు ఎవరు కనిపెట్టలేకపోయారు
ఆన్సర్ వచ్చేసి ఏ పుస్తకం పుస్తకం బి అంతపురం అంతపురం సి మనసు మది అంటే చెప్పండి ఇప్పుడు ఆన్సర్ తెలిసిందా మనసు కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ సి తర్వాత ఫోర్త్ క్వశ్చన్ మా కుటుంబం అంతా మా కుటుంబం అంతా నెల రోజులు నెల నెల రోజులు తీర్థయాత్రలకు వెళ్ళారు యాత్రలకు వెళ్ళారు ఇక్కడ దీనికి వచ్చేసి నెల చూడండి నెలకి మనం ఆన్సర్ కనిపెట్టాలి ఏ వర్షం బి అహ్నం సి మాసం నెల అంటే ఒక మాసం అన్నమాట ఓకేనా కాబట్టి ఆన్సర్ ఇస్ సి ఓకేనా ఎలా రాయాలి అర్థమైంది కదా అహంకారం అంటే గర్వం ఓకేనమ్మా తర్వాత చూడండి పెద్ద ఎంత టీచర్ కావాలని ఆకాంక్ష అంటే కోరిక నెక్స్ట్ మంత్రి గారి మధ్యలో ఉన్న మాటని ఎవరికైనా మది అంటే మనసు తర్వాత మా కుటుంబం అంతా నెల రోజులు తీర్థయాత్రలకు వెళ్ళారు నెల అంటే ఒక మాసం ఓకేనా ఏమా ఇప్పటి వరకు చెప్పిన అర్థమైంది కదా సరే చూడండి ఫస్ట్లో మీకు టూ ఇచ్చాను ఆన్సర్స్ త్రీ రాశాను ఇంకా టూ ఉన్నాయి ఆ టూ కూడా మీరు ఫిల్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఒక ఫిల్ చేశాను కదా డయాగ్రామ్ వేసి అదొకటి తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఫోర్ ఇవి బిట్స్ అలాగే కింద శ్యామ్ పుస్తకం చదువుతున్నాడు అవి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా టూ టైమ్స్ రీడ్ అండ్ రైట్ ఓకేనమ్మా